నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఒక క్లయింట్ మీ ద్వారా జాతకం జరిపించుకుని రెమెడీ చేసి చాలా చక్కగా సమస్య నుంచి బయటపడినటువంటి వాళ్ళు రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ఓకే, అసలు సమస్య ఏంటి, ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేశారు, ఎట్లా అనిపించింది మేడం ప్రిడిక్షన్, ఇదంతా కూడా లైవ్ లో విందాం. హలో, నమస్కారం అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నానండి, రెట్టి విభక్తి నుంచి. నమస్తే అండి. సో చెప్పండి మేడం, ఎలా కాంటాక్ట్ చేశారు, ఎలా తెలుసు మేడం మీకు, మీ సమస్య ఏంటి, ఎలా సాల్వ్ అయింది మీ సమస్య, మాతో పంచుకుంటారా? మేడం గారికి మేము 15 సంవత్సరాలు మా పాప గురించి అని మా పాప స్టడీ లో డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఆవిడ మేడం గారు ఎక్స్పెక్ట్ అవుతే ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నామండి. ఆవిడ చూపించేవాడి, చూపించాక బాగా చేంజ్ అయిందండి మా పాప. స్టడీలో కూడా బాగా అసలు చాలా ఇంప్రూవ్ అయిందండి. అంటే 15 డేస్ లోనే బాగా చేంజ్ అయిందండి మా పాప. 15 డేస్ అండి. మేడం గారికి అలా చూపించామండి. ఆవిడ చెప్పారు రెమెడీ, ఆ రెమెడీ మేము వెంటనే ఫాలో అయ్యామండి. ఫాలో అయిన 15 డేస్ లోనే బాగా చేంజ్ అయిందండి మా పాప. అసలు స్కూల్లోనే ప్రిన్సిపాల్ గారు ఆశ్చర్యపోయారండి, ఏంటంటే పాప ఇంత చేంజ్ అయిందండి, ఎక్కడ చూపించారంటే ఇలాగా ఫలం ఉంటాయి అని అన్నారు. అలాగా పాప చేంజ్ అయితే తర్వాత కూడా అలాగే చాలా మంది మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారంటే అప్పుడు వాళ్ళు కూడా బాగా చేంజ్ అయ్యారు. బాగా ఎడ్యుకేషన్ అవుతాయండి, బిజినెస్ అవుతాయి. నేను కూడా అసలు మా పాప లో చాలా సాటిస్ఫాక్షన్ అయ్యేవాడి. మేడం గారు చూపించకంటే బాగా చేంజ్ అయ్యారు మా పాప. మా రిలేటివ్ అండి, చాలా మంది కాంటాక్ట్ చేసామండి. వాళ్ళందరూ బాగా ఫాలో అయ్యారండి. మ్యారేజ్ గురించి అండి, వేరే ఎక్కడ వెళ్ళాలండి, యుఎస్ వెళ్ళాలని కూడా ఇద్దరు అడిగారండి. మేడం గారు చూసుకుని వాళ్ళు ఇద్దరండి స్టడీ గురించి అండి. అసలు వెరీ గుడ్ అండి. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ మేడం ని కాంటాక్ట్ చేశారా? చేశాను అండి, రెండు సార్లు. మళ్ళీ మా బిజినెస్ గురించి అండి. మీ రిఫరెన్స్ నుంచి 15 మంది వచ్చారు అని చెప్తున్నారు మేడం. చాలా మంది అండి. ఇప్పుడు నేను చాలా మంది మా పాపను చూస్తే చాలా మంది అడిగారండి ఏం చేయండి ఏంటనే. వాళ్ళు చదవకపోవడం అంటే ఏంటి సమస్య ఏంటి పాపకి? బాగా చేంజ్ అయ్యాక అడిగారండి కదండి. చేంజ్ అయ్యి స్టడీలో బాగా లైన్ అయిందని అడిగారండి. అసలు చదివేది కాదా భయం? ఫస్ట్ కొంచెం స్టడీలో బాగా డిస్ప్రెస్ అయ్యేదండి, బాగా ఇబ్బంది పడేదండి. మేడం దగ్గరికి వెళ్ళకండి, పేరు చేంజ్ చేసండి, రెండు చిచ్చారంటే అవి ఫాలో అయ్యండి. అక్కడి నుంచి స్టడీలో ఆటంకం లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారు. పాప ఇప్పుడు ఎట్లా, ఏం చదువుతుంది ఇప్పుడు? బీటెక్ అయిందండి. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ ఉన్నామండి. చాలా హ్యాపీ. వెరీ గుడ్. అలాగే సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. రైట్ మేడం, చాలా చాలా హ్యాపీ. యాక్చువల్ గా వాళ్ళ పాప ఏమైందంటే చదువు విషయంలో ఓకే, బట్ అయితే ఆమె స్కూల్ వెళ్లేటప్పుడు ఆ గేట్ దగ్గర వరకు వెళ్తే మళ్ళీ రిటర్న్, అసలు ఏదో ఒక రకమైన భయం. సో అప్పుడు ఆ టైమింగ్ లో అమ్మాయికి అసలు అంతా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళకి ఉండేది ఒకటే పాప. అసలు అమ్మాయి స్టడీ ఇలా అయిపోతుంది, ఆమె ఎందుకు భయపడుతుంది, ఏమీ అర్థం కాలేదు చిన్న ఏజ్ లో. బట్ ఆమెకి ఏమిందంటే చదువు విషయంలో అయితే ఇంట్లో బాగానే చదువుతుంది, బట్ వీళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ ఎంత మాట్లాడినా పాప ఏడుస్తుంది తప్ప ఏం రిప్లై ఇవ్వలేకుండా పోతుంది. సో మన దగ్గర మనం వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అయ్యారు అప్పుడు. సో అప్పుడు రెమెడీస్ ఇచ్చాము. రెమెడీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ పాపకు అసలు ఆ 2 వీక్స్ లోనే చేంజెస్ వచ్చింది. మంచిగా చదవడం స్టార్ట్ అయ్యింది, బాగా అయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కూడా ఒక 15 మెంబర్స్ పైన చూపించుకున్నారు. అంత ముందుగా చాలా మందికి కూడా ఇచ్చారు. అంటే తనది ఒక బిజినెస్ అంటే ఒక షాప్ ఉండేది, వాళ్ళ
వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా హెల్త్ బాగాలేదు, వేరే ఇష్యూస్ ఏదైనా చెప్తే సో వాళ్ళకి ఏదో ఒకరి మనం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది కదా, వాళ్ళకి మంచి ఒక దారి చూపిస్తే మంచిదే కదా అని చెప్పి తను ఏం చేస్తారంటే, సో ఎవరిన తెలిసిన వాళ్ళు అలా ప్రాబ్లం అట్లా ఉంది అని చెప్పగానే తను నా నెంబర్ ఇచ్చి మాట్లాడమంటారు. సో ఇప్పుడు ఏమైందంటే తను వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమైంది, తను అబ్రాడ్ వెళ్ళాలని ఒకరు, అసలు వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ యుఎస్ లో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇంకొక బ్రదర్ ఏందంటే ఇక్కడ తను ఉండిపోయారు. తనకి ఏందంటే ఎంత పూజలు చేసినా ఏం చేసినా తన యుఎస్ కి అస్సలు వెళ్ళడానికి తను ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోయారు. తన గురించి మన దగ్గర రెమెడీ తీసుకున్నారు, సేమ్ చెప్పిన ఆ 3 మంత్స్ లోపలనే తన యుఎస్ వెళ్ళారు. బాబు సెటిల్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ అందరు అక్కడే ఉన్నారు. ఇంకొక అమ్మాయి ఏందంటే అసలు స్టడీస్ గురించి వెళ్ళింది, సో వాళ్ళ కజిన్ అనమాట. ఆమె కూడా ఏందంటే అక్కడ ప్రాబ్లమ్స్ అసలు ఆమె చాలా ఫేస్ చేస్తుండేది, స్టడీ పరంగా కానీ ఆమెకి అకామిడేషన్ ఏది సరిగా లేక. సో ఇవన్నీ ఏమైందంటే మనం రెమెడీ ఇచ్చిన తర్వాత అమ్మాయి లైఫ్ కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. యాక్చువల్గా ఆమె అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని వాళ్ళ ఫాదర్తో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తను ఏడ్ చేశారు అట్లనే, అమ్మో మేడం మీరు చెప్పింది అన్ని కరెక్ట్, పాప ఎప్పుడు వెళ్ళింది అప్పటి నుంచి మీరు చెప్పిన ప్రతి విషయం అట్లానే జరిగింది. రైట్. యాక్చువల్గా ఇంకో క్లయింట్ కానీ తను ఏమైందంటే తను వేరే కంట్రీలో ఉన్నప్పుడు తనకు ఒక కోర్టు కేసు వెళ్ళాల్సిన ఉన్నది అసలు. సో తను ఏమైందంటే కేసు విషయం గురించి వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ కు కొన్ని చెప్పలేదు, తను ఏ విషయం చెప్పలేదు. నేను ఇక్కడ జాతకంలో కనిపెట్టేసి చెప్పారు. నేను ఏం చేశానని చెప్పగానే తను ఏం చేశారు, వాళ్ళ మదర్ ముందుగా జాతకం తను మాట్లాడకుండా సెపరేట్ రూమ్ కు వచ్చేసాడు మాట్లాడేదానికి. ఎందుకంటే మేడం మా మమ్మీకి అసలే తెలియదు కానీ మీరు జాతకంలో చూసి చెప్పేశారు, చెప్పారా కేసెస్ నడుస్తున్నాయి అప్పుడు నచ్చింది అని. బట్ బయట దాంట్లోంచి బయటపడాడు ఆయన. కానీ ఈ విషయం ఈ టైమింగ్ లో ఈ టైంలో తనకు అసలు అంటే కోర్టు కేసు విషయంలో మీరు అక్కడ చాలా ఇరుక్కుపోయారు, ఇలా చాలా సమస్యలు వచ్చింది, ఆ పర్టికులర్ ఇయర్ చెప్పాను, ఆ టైమింగ్స్ కూడా చెప్పాను ఏ మంత్ లోంచి ఇలా జరిగి ఉంటుందని. తను షాక్ అయ్యి తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళ అంటే తను ఇప్పుడు మాట్లాడారు కదా ఆయనతో తీసుకొచ్చి, అయ్యో మేడం ఎలా చెప్పేస్తున్నారు అసలు మీకు కూడా తెలియదు ఈ విషయం కానీ అందుకని నేను, బట్ అది సాల్వ్ అయిపోయింది, తను బాగా అయిపోయారు. కానీ ఉన్నది జాతకంలో ఇవన్నీ వాళ్ళు మరిపినా ఇక్కడ కొన్ని విషయాలు తెలిసిపోతుంది. సో ఇంత ముందుగా ఇంకొకరు కూడా ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి అపాయింట్మెంట్ తీసుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళ బ్రదర్ది కూడా జాతకంలో ఏంటంటే తన చెక్ బౌన్స్ కేసు జరిగింది, ఇలా టైమింగ్ లోంచి ఇలా జరుగుతుంది, తను డబ్బుల విషయంలో చాలా ఎన్నో కోట్లు వేరే ఒక సినీ ఫీల్డ్ లో ఉన్న అతను ఇట్లా లాస్ అయ్యారు ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళ సిస్టర్ కి విషయాలు తెలియదు. బట్ నాతో అప్రోచ్ అయింది వాళ్ళ సిస్టరే. బట్ ఇక్కడ నేను చెప్పాను చూడండి, తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ బ్రదర్ దగ్గర కనుక్కుంటే అవును చెక్ బౌన్స్ కేసులు జరిగింది, ఈ విషయం అసలు నాకు చెప్పలేదు మా బ్రదర్, కానీ మీరు చెప్పి నాకు తెలిసింది మేడం అని నేను అన్నాను. ఇవన్నీ జాతకంలో చూస్తే అర్థమవుతుందిమా ఎందుకు వాళ్ళు అంటే ఏ సమస్యలు ఉంది, వాళ్ళకి ఏం జరిగింది అని కనిపెట్టవచ్చామో. సో అందుకని మీకు చెప్పాలనే దాని వల్ల కాదు, మీ బ్రదర్ నేను మాట్లాడింది లేదు, బ్రదర్ గురించి నాకు అసలు తెలియదు కదా, అయితే మాట్లాడింది అంతా ఈమనే, వాళ్ళ నెంబర్ కూడా నాకు తెలియదు కదా, వాళ్ళ బ్రదర్ నెంబర్ కూడా. అప్పుడు ఆయన షాక్ అయ్యాడంట, జ్యోతిషమే నమ్మడంట ఆయన, నమ్ముతున్నాడా గత్యంతరం లేదు. క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ క్లయింట్స్ ఏ ఉన్నారు మీ క్లయింట్స్ అంతా, డెఫినెట్ గా ఇట్ల సమస్యలు ఉన్నాయి దీని నుంచి బయటపడాలి, ఎందుకంటే ఎవరికి పేషెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సమస్య ఉందంటే సాల్వ్ అవ్వాలని ఎవరు మాత్రం అనుకోరు, ఇమీడియట్ గా సాల్వ్ అవ్వాలి, జంధ్యాట నుంచి బయటపడాలి తప్పక. అయితే అది మళ్ళీ ఎప్పుడు రాసింది అప్పుడే వస్తారు. అవును అది కూడా జాతకమే డెఫినెట్ గా, ఎప్పుడు రాస్తుంది ఎప్పుడు మన తలరాతలో ఉంది ఈ సమస్య నుంచి బయటపడతాం అన్నప్పుడే ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళటం రెమెడీ తీసుకోవటం అనేది జరుగుతుంది. రైట్ మేడం, మీ క్లయింట్స్ వింటుంటే వాళ్ళ మాటల్లో తెలుస్తోంది వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళ సమస్య నుంచి బయటపడి. అవును రైట్ మేడం. మరి మేడం అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా అందుబాటులోనే ఉంటారు మేడం, ఎవరైనా మీ పిల్లల జాతకాన్ని బట్టి కూడా మేడం చెప్తారు, ప్రశ్నా శాస్త్రం ప్రకారం కూడా జాతకం చూసి చెప్తారు. కాబట్టి మీకు ఒకవేళ తీవ్రమైన సమస్యలు ఉన్నాయి బయటపడాలి అనుకుంటే మేడం ని కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.